गचीबौली रोడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, స్థానికులు ఏం చెబుతున్నారు, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. ఒకే రోజు రెండు ప్రమాదాలు జరగడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రస్తుతం నేను గచీబౌలి ఎల్లా హోటల్ దగ్గర ఉన్నాను. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ కారు ప్రమాదంలో భాగంగా మొత్తం ఇద్దరు మహిళలు మృతి చెందారు. కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి రోహిత్ అనే వ్యక్తి మాత్రం కండిషన్ చాలా సీరియస్గా ఉంది అంటూ ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఎల్లా హోటల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. నిన్న గార్డెనింగ్ చేస్తున్నటువంటి మహేశ్వరి అనే మహిళ ఇక్కడ గార్డెనింగ్ చేస్తూ ఉంది. ఒక్కసారిగా కూడా విప్రో నుంచి వస్తున్నటువంటి ఆ వెహికల్, ఫోర్డ్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఒక్కసారిగా వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నాము. గార్డెనింగ్ ప్రాంతం అంతా కూడా ఈ గోడ ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇరిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ ఫోర్డ్ వెహికల్ వచ్చి ఇక్కడ ఆగడం జరిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి గాయత్రి చనిపోవడం జరిగింది. రోహిత్ కండిషన్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్లు పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే నిన్న జూబ్లీ హిల్స్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్లో భాగంగా 2 నెలల బాబు చనిపోవడం జరిగింది. అది గడవక ముందే కొద్ది గంటల క్రితంలోనే మళ్ళీ ఈ యొక్క యాక్సిడెంట్ జరిగేసరికి మాత్రం నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇది అతివేగమా, లేదు అంటే ఏమన్నా మద్యం సేవించి డ్రైవ్ చేశారన్న కోణంలో మాత్రం గచీబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ సంఘటనా స్థలాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కారుకు సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా కూడా కారు అంతా నుజ్జు అయిపోయింది. ఈ క్రమంలో అంత వేగంతో వస్తేనే కానీ ఇక్కడ ఇంతవరకు, ఇంత హైట్ వరకు కూడా ఆ కారు ఎక్కదు. అలాంటి అంత వేగంతో ఇక్కడికి వచ్చినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కారుకు సంబంధించినటువంటి భాగాలు మనం చూస్తూ ఉన్నాము. అది కారులో ఇద్దరు ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ఇది హై స్పీడ్గా వచ్చినట్టు చెప్తూ ఉన్నప్పటికీ ఇక్కడ అభం శుభం తెలియనటువంటి మహిళ మహేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడ గార్డెనింగ్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వెనక నుంచి కారు రావడము, ఒక్కసారిగా ఆమెను ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇక్కడ కారుకు సంబంధించినటువంటి ముందు భాగం, అదేవిధంగా వెనక పార్ట్లకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో కార్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. నిన్న జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి ఘటన, అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి గచీబౌలిలో జరిగినటువంటి ఈ సంఘటనకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ట్రాఫిక్ సంబంధించి, అదేవిధంగా అతివేగంగా వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి, మద్యం సేవించి నడిపేటటువంటి వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిఘాను కట్టుదిడ్డం చేసే పనిలో ఉన్నారు. అభంశుభం తెలియనటువంటి మహేశ్వరి ఆమె పని ఆమె చేసుకుంటుంటే ఒక్కసారిగా కూడా వెహికల్ వచ్చి ఇక్కడ ఢీకొనడం జరిగింది. ఈ క్రమంలో ఆమె చనిపోవడం. నిన్న జూబ్లీ హిల్స్ ఘటనలో కూడా రోడ్డు పక్కనున్నటువంటి వాళ్ళ మీద 2 నెలలు వచ్చి కారు ఢీకొనడం, అక్కడ 2 నెలలు బాబు చనిపోవడం, అంటే కేవలం అతివేగంగా వచ్చి వీళ్ళు ఢీకొంటూ ఉన్నారు. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటూనే వాళ్ళు ప్రాణాలు కోల్పోవలసిన సిచ్యువేషన్ నిన్న జరిగింది. ఈ క్రమంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా అతివేగంగా నడిపినటువంటి వెహికల్ కానీ, లేదు అంటే మద్యం సేవించిన నడిపేటటువంటి వెహికల్ మీద మాత్రం పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఓవరాల్గా గచీబౌలి కేసుకు సంబంధించి మాత్రం మహేశ్వరితో పాటు గాయత్రి ఇద్దరు కూడా చనిపోయారు. రోహిత్ కండిషన్ మాత్రం సీరియస్ గా ఉంది. కేసు నమోదు చేసుకున్న గచీబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మనోహర్తో కలిసి జ్యోతి NTV గచీబౌలి నుంచి.